మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీత అంబానీల ముద్దుల కూతురు ఈషా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేల కోట్ల ఆస్తులు ఆమె సొంతం. అయితే ఇటీవలే ఆమె తనకు సంబంధించిన ఒక ఇంటిని అమ్మేశారు. ఆ ఇంటిని హాలీవుడ్ నటి కొన్నారు. ఎంతకో తెలుసా? అక్షరాల 474 కోట్లకు. షాక్ అవ్వకండి, ఆ ఇల్లు ఎంత బాగుంటే అంత పెట్టి కొంటారు చెప్పండి. మరి ఈషా ఆ ఇంటిని ఎందుకు అమ్మారు? ఇంతకీ ఆ ఇంటిని కొన్నది ఎవరు? ఆరత్ లో అత్యంత కాస్ట్లీ ఇల్లు మరెవరితో కాదు, అంబానీ ఫ్యామిలీదే. దీని విలువ అక్షరాల 15 లక్షల కోట్లు. ఆంటీలియాలో ఉండగా వీరు మాత్రమే కాదు, ముఖేష్ అంబానీ పిల్లలకు సైతం ఆస్తులు బాగానే ఉన్నాయి. భారత్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా వీరికి ఇళ్ళు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ లక్షల కోట్లుంటుంది. ఇలా ఈషా అంబానీకి కూడా లాస్ ఏంజల్స్ లో విలాసవంతమైన కాస్ట్లీ ఇల్లు ఉంది. బేవర్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లు 5.2 ఎకరాల్లో విస్తరించి ఉండగా ఇందులో 155 అడుగుల ఇన్ఫినిటీ పూల్, ఇండోర్ పికిల్ బాల్ కోర్ట్, సెలూన్, జిమ్, స్పాలు తదితర లగ్జరీ సౌకర్యాలున్నాయి. ఈ భవనంలో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు, అవుట్డోర్ ఎంటర్టైన్మెంట్, పెవిలియన్, కిచెన్, లష్ లాన్లు ఉన్నాయి. అయితే ఈ ఇంటిని ఈషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పెరుమాళ్ అమ్మాలని అనుకున్నారు. ఈ ఇల్లు గత 5 ఏళ్ల పాటు మార్కెట్లో అమ్మడానికి ఉండగా ఇంతటి కాస్ట్లీ భవనాన్ని ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేదు. తాజాగా ఆ ఇంటిని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ దంపతులు దీన్ని కొనుగోలు చేశారు. జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అప్లెక్లకు ఈషా అంబానీ 494 కోట్ల రూపాయలకి అమ్మారు. ఈషా దంపతులు ఈ ఇంట్లో కొద్ది కాలమే ఉన్నారు. అయితే తమ జీవితంలోని ముఖ్యమైన రోజులు అంటే ఈషా గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపింది. ఈ ఇంటితో ఆమెకు ఎమోషనల్ బాండ్ ఎక్కువగా ఉంది. అయితే ఈ ఇంటిని ఈషా ఎందుకు అమ్మాలనుకున్నారో తెలియదు, కానీ జెన్నిఫర్ ఈ ఇంటిని కొనడంతో ప్రస్తుతం ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అమెరికన్ గాయని, నటి, డాన్సర్ అయిన జెన్నిఫర్ లోపెస్ కు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. డాన్సర్గా వృత్తిని ప్రారంభించిన ఆమె 1991లో ఇన్ లివింగ్ కలర్స్లో ఫ్లైగర్ల్గా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఇంత పెద్ద ఇల్లు ఇంత ఖర్చు పెట్టి జెన్నిఫర్ ఎలా తీసుకున్నారు అనే డౌట్ రావచ్చు. అయితే ఆమె నెట్వర్త్ బాగానే ఉంది. ఆమె నెట్వర్త్ చేసింది 400 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 3000 కోట్లకు పైమాటే. అందులో నుంచి ఆమె 494 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుగోలు చేసింది. ఎంతో విలాసవంతమైన ఇంటిని ఈషా అమ్మాయిగా జెన్నిఫర్ కొన్నారు. ఇక ఇలాంటి లావిష్ లైఫ్ స్టైల్ ఇలాంటి సెలబ్రిటీలకే చెందుతుంది అని అంటున్నారు నెటిజన్లు. మరి 100 కోట్లు పెట్టుకున్న ఆ ఇల్లు ఇంకెంత ప్రత్యేకంగా ఉంటుందో చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.